మనలో చాలామందికి సాయంత్రం వేళ పానీపూరి తినే అలవాటు ఉంటుంది అలా సరదాగా బయటకు వెళ్లి తోపుడు బండి మీద అమ్మే పానీపూరి తింటూ ఉంటారు అయితే ఈ సీజన్లో పానీపూరి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు టైఫాయిడ్ వంటి రోగాలకు పానీపూరియే కారణమని చెబుతున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఈ సీజన్లో ప్రజలు పానీపూరి తినకపోవడమే మంచిదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు లేదంటే అనారోగ్యం పాలవుతారని ఆయన హెచ్చరించారు అండ్ ఎస్పెషలీ మనం టైఫాయిడ్ కేసులు అన్ని కూడా ఈ ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్ కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు పానీపూరి డిసీజ్ అని చెప్పేసి ఓకే జనాలు ఏం లేదు అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట ఒకటి ఐదు పది పదిహేను ఓకే సో దీంతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడడం అంటే ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏదైతే ఈ వాటర్ ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవటం సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అట్లే అక్కడ దోమలు లేకుండా ఈగలు లేకుండా ఇవన్నీ చూసుకోవటం సో వీటి ద్వారానే ఇవన్నీ కలిస్తా దయచేసి మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ టైంలో పానీపూరి ఎస్పెషల్లీ తింటాం తోపుడు బండ్ల మీద తీసుకునే ఆహార పదార్థాలు తింటాం లేకపోతే అనవసరంగా వాడు పది రూపాయలు పదిహేను రూపాయల పానీపూరి రేపు పొద్దున ఐదు వేలకు పది వేలకు బొక్క పెట్టే అవకాశం ఉంటుంది టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరి కేసులు టైఫాయిడ్ కి మరో పేరు పానీపూరి డిసీజ్ అని చెప్పుకొచ్చారు రుచి ఎక్కువగా ఉంటుందని జనాలు ఎక్కువగా తింటారు దీని వల్లే సమస్య వస్తుంది ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి మిగతా సమయంలో టైఫాయిడ్ ఇంతలా ఉండదు పానీపూరి నిర్వాహకులు కూడా శుచి పరిశుభ్రత పాటించాలి ఇందులో కాచివడపోసిన నీటినే వినియోగించాలి దోమలు ఈగలు లేకుండా చూడాలి ఈ టైంలో పానీపూరీతో పాటు తోపుడు బండ్ల మీద అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి పది పదిహేను రూపాయల పానీపూరీతో అనారోగ్య సమస్య వల్ల ఐదు రూపాయల వరకు ఖర్చు అని శ్రీనివాస్ పేర్కొన్నారు టైఫాయిడ్ ను గోల్గప్పా డిసీజ్ అని కూడా పిలుస్తారు ఈ వ్యాధి సాల్మోనిల్లా టైఫీ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది మయోక్లినిక్ కథనం ప్రకారం ఈ బ్యాక్టీరియా నోటి ద్వారా కడుపులోనికి చేరుతుంది తద్వారా ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తుంది ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో మరింత చురుకుగా ఉంటుంది ఎవరైనా టైఫాయిడ్ సోకిన వ్యక్తులు పానీపూరి నీటిని తాగితే అది సులభంగా కలుషితమవుతుంది ఆ నీటిని ఇతరులు తాగితే వారికి కూడా టైఫాయిడ్ వస్తుంది టైఫాయిడ్ చాలా ప్రమాదకరమైన వ్యాధి సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది అలసట పెరుగుతుంది చర్మం పాలిపోతుంది ఒక్కోసారి రక్తపు వాంతులు అవుతాయి అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదముంది పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కూడా పోవచ్చు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత టైఫాయిడ్ నయమవుతుంది అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వ్యాధి పూర్తిగా నయమైనా ఆ వ్యక్తులు ఇతర వ్యక్తులను కలిస్తే వారి నుంచి వీరికి టైఫాయిడ్ సోకవచ్చు టైఫాయిడ్ లక్షణాలు లేకున్నప్పటికీ వారి మలమూత్రాల నుంచి ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది అందుకే టైఫాయిడ్ రోగులతో పాటు వ్యాధి నుంచి కోలుకున్న వారికి కూడా దూరంగా ఉండాలి టైఫాయిడ్ సోకిన వ్యక్తి టాయిలెట్ తర్వాత సరిగ్గా చేతులు కడుక్కోకుండా ఆహారం లేదా త్రాగే నీటిని తాకినట్లయితే అది ఇతర వ్యక్తులకు సులభంగా వ్యాపిస్తుంది ఆహారం తినే ముందు మలవిసర్జన తర్వాత చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి బయట తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను సబ్బుతో కడుక్కోవాలి స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినవద్దు ముఖ్యంగా వీధుల్లో లభించే ద్రవరూప పదార్థాలకు దూరంగా ఉండాలి అంటే పానీపూరి లాంటి వాటిని వర్షాకాలంలో తినకపోవడమే మంచిది చల్లటి పదార్థాలను బయట ఎక్కువగా తినకూడదు వీటిని పాటిస్తే టైఫాయిడ్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు